వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆరోగ్యశ్రీ కార్డులపై అయితే సీఎం జగన్ గారు అయితే శుభవార్త ప్రకటించారండి. రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి వాలంటీర్ల ద్వారా ఇవైతే అందజేయడం అయితే జరుగుతుందండి. అవి ఏమేమి అందజేస్తారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కానీ ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులపై సీఎం జగన్ గారు అయితే శుభవార్త ప్రకటించారండి. అయితే కానుకగా అయితే మనకు ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేటి నుండి ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఇక్కడ నూతన ఆరోగ్యశ్రీ కార్డులను నేటి నుండి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఆరోగ్యశ్రీ పరిధిని ప్రభుత్వం 25 లక్షల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల్ని అందజేసే కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. సో వాలంటీర్లు అలాగే మనకు ఆరోగ్య సిబ్బంది ఇంటికి వెళ్ళి కార్డులను అయితే అందిస్తారు. సో మనకు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న మనకు సేవలపై ప్రజలకు అవగాహన అయితే కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి డిజిటల్ కార్డులు ఏవైతే ఉన్నాయో, సో ఈ కార్డులు అనేవి మనకు ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ అయితే మనకు రేపటి నుండి పంపిణీ చేస్తారు. ఈరోజు మనకు సీఎం జగన్ గారు కొంతమందికి అయితే పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి, సో అలాగే పంపిణీ చేస్తూ సో ఆరోగ్యశ్రీకి సంబంధించి మనకి ఏంటంటే 25 లక్షల వరకు పెంచిన సంగతి, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా మనకు ఎలాంటి సేవలు అందబోతున్నాయి, సో దీనికి సంబంధించి వాలంటీర్లు సో లబ్ధిదారులకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కార్డులు అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.